సినిమా అంటేనే ప్రమోషన్స్, కంటెంట్ లేకున్నా కాంట్రవర్సీస్తో ప్రస్తుతం ప్రేక్షకుడిని థియేటర్లకి లాక్కొస్తున్నారు మేకర్స్. టాలీవుడ్లో వర్మ తర్వాత మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్గా పేరుంది విజయ్ దేవరకొండకే. తన బోల్డ్ స్పీచ్లతో మీడియాకి కావాల్సినంత కంటెంట్ ఇచ్చే విజయ్, తాను నిర్మించిన మీకు మాత్రమే చెప్తా కూడా తనదైన శైలిలో చేసిన ప్రమోషన్స్ శృతి మించాయా? రౌడీస్ బ్లైండ్ ఫాలోయింగ్ని ఈ రౌడీ బాయ్ మిస్యూజ్ చేశాడా? విజయ్ దేవరకొండ హీరోగా సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చినా ఆ సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయి, ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వస్తాయి. కానీ నిర్మాతగా తనకున్న క్రేజ్తో మీకు మాత్రమే చెప్తాకి పెట్టిన ఖర్చు కంటే డబుల్ ప్రాఫిట్లో అమ్మేసిన విజయ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మీకు మాత్రమే చెప్తా సినిమాను నిర్మించడం నా బాధ్యత, నేను ఇప్పటి వరకు సంపాదించింది అంత ఇందులోనే పెట్టాను, ఇక నన్ను మీరే కాపాడాలి అంటూ సెంటిమెంట్ను రంగరించి చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు అంతొద్దు విజయ్ అంటున్నారట. ప్రస్తుతం విజయ్ రెమ్యునరేషన్ 100 కోట్లకు పైనే. ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యునరేషన్స్ అడ్వాన్సులతో కలిపి విజయ్ సంపాదన సుమారుగా 30 కోట్లు దాటేసే ఉంటుంది. ఇక విజయ్ ఎంత చెప్పినా మీకు మాత్రమే చెప్తా ఖర్చు కోటిలోపే ఉంటుంది. షార్ట్ ఫీల్ క్వాలిటీతో తీసిన ఈ సినిమాకి విజయ్ తన సంపదంతా దారపోశాను అంటే ప్రేక్షకులు తనపై జాలితో సినిమాకు వెళ్లారన్నది విజయ్ పిఆర్ టీమ్ థాట్. కానీ ఇక్కడ ఆ సెంటిమెంట్ అస్త్రం కూడా పనిచేయకపోగా విజయ్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసుకున్నాడనేది సత్యం. సినిమాలో అక్కడక్కడ ఉన్న నవ్వుల దృష్ట్యా ఫ్లాప్ టాక్ రాలేదు, కానీ మీకు మాత్రమే చెప్తా ఆల్మోస్ట్ ఒక ఫ్లాప్ మూవీ అని చెప్తున్నాయి ట్రేడ్ లెక్కలు. బయ్యర్లకు పెట్టిన డబ్బులు వచ్చే క్వశ్చనే లేదంటున్నారు ట్రేడ్ పండితులు.